ఈ నెల మే నెల ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానివల్ల వచ్చే గోచార గ్రహ స్థితులన్నీ ఏంటి, ఎందుకు ఈ జాతకం తెలుసుకుంటున్నాం, మంచి ఎలా ఉంటుంది అందరికీ, చెడు ఎలా ఉంటుంది ఆ రాశులకి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడాను మాదొక సద్గురు జ్యోతిషాలయం అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్లో నుంచి ఎంతో క్షుణ్ణంగా దీన్ని అధ్యయనం చేసి జ్యోతిషాస్త్రం అనేది ఒక గణిత శాస్త్రంలాగా ఒక ప్రిడిక్షన్ అన్నమాట. అందరూ మా టీం అంతా కూడా అడుగుతారు, గురుగారు అందరూ చెప్పేస్తున్నారు, త్వరగా చెప్పండి త్వరగా చెప్పండి, ఇంకా మనకు వ్యూవర్స్ పెరుగుతారని. అంటే నేను అన్నాను, ఇదేదో కాపీ పేస్ట్ కాదమ్మా, ఇది బాగా అధ్యయనం చేయాలి, వాటి గురించి అడగాలి, రాయాలి, ప్రిడిక్ట్ చేయాలి, లెక్కలు వేయాలి. సుమారుగా ఒక్కొక్క రాశికి కనీసం వద్దంటే ఒకరోజు ఒకటిన్నర రోజు కూడా పడుతుంది ఈ రాశి ఎలా ఉన్నాయి అని చెప్పడానికి. వీటన్నిటి కూడా ప్రిడిక్ట్ చేసి మేము తయారు చేస్తున్నాం. జ్యోతిషాస్త్రం అనేది అందరికీ కూడాను మన జీవితంలో ఒక భాగం మాత్రమే. మేము చెప్పే ఈ యొక్క ప్రిడిక్షన్ అంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40-50-60% వరకు వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు ఒక పుట్టి ఉంటారు చూసారా, మీరు జన్మం పుట్టినప్పుడు ఒక తిథివార నక్షత్రాలతో సహా పుట్టి ఉంటారు కదా మీరు, ఆ డేటు ఆ పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ లగ్నం ఆ నక్షత్ర ప్రకారంగానే అన్నీ కూడా తీయడం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకాన్ని పొందవచ్చు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో. మీ దగ్గరలో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారికి నమస్కరించి వారి దగ్గర మీ జాతకాన్ని తెలుసుకోవచ్చు, లేదా మా ఛానల్ ద్వారా కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అప్రోచ్ అవ్వచ్చు. రోజుకు ఒక 5 పైన చెప్పలేకపోతున్నామండి, కాబట్టి ఒక 5 వరకు డైలీ. ఈ నెల ఎలా ఉంది అని మనం చూడడానికి పోవడానికి కంటే భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఒక అందరికీ ఒక ఆశ, ఈ నెల నేను బాగుంటానా, నాకు వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, ఆరోగ్యం బాగుంటుందా, లేదా నాకేమైనా పెళ్ళి అవుతుందా, లేదా ఉద్యోగాలు వస్తాయా, ఇవన్నీ కూడా ఒక ఆలోచన మాత్రమే. మే మాసంలో ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఈ మాసం మేషంలో బుధుడు రవి గురు రాహువుతో ప్రారంభిస్తున్నారన్నమాట. ఈ రవి 14వ తేదీ ఋషభంలోకి మారుతున్నారు, శుక్రుడు వృషభంలో ఉండి 3వ తేదీ మిథునంలోకి మారుతున్నారు, మిథున రాశి కుజుడు 10 కర్కాటకంలో మారుతున్నారు, తులాలో కేతు ఉన్నారు, కుంభంలో శని సంచారంగా ఉన్నారు. గ్రహస్థితిని అనుసరించి రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో, ఈ గోచార గ్రహస్థితులు అన్నింటిని బట్టి మన రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. మీరు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి. రవి ఉన్నారు కాబట్టి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవారు అనమాట. మీరు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రవి పేరు ప్రఖ్యాతులు ఇస్తారు. గురువు రాహువు బుధుడు వక్రీకరిస్తున్నారు కాబట్టి స్ట్రెస్ తొలగి కాస్త ఓ స్ట్రెస్ కూడా ఉంటుంది, కొంచెం ధైర్యం కూడా వస్తుంది మీకు అని కూడా చెప్పచ్చు. ఏదైనా చేయగలను అనే ఒక ధైర్యం మీలో వస్తుంది. శుక్రుడు మారుతున్నాడు 3వ తారీఖున, దీనివల్ల భూమికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. గృహ వాహన యోగం ఉంది, స్థిరాస్తి యోగం కూడా ఉందండి. ఏదైనా ఒక వాహన ఆస్తి కొనే అవకాశాలు ఉన్నాయి. 10వ తారీఖు వరకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతుంది. ప్రాపర్టీస్ అమ్మకం ద్వారా, ఈ మీడియేషన్ రియల్ ఎస్టేట్ ద్వారా కొంచెం లాభం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. వివాహం కాని వారికి ఇది ఒక మంచి యోగ సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగులకి 10వ తారీఖులోపు చాలా అద్భుతం, అనుకున్న పనులు చక్కబడుతుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ అని కూడా చెప్పచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకి మీరు కోరుకున్న చోటకి ప్రమోషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు, మీ యొక్క పదవి హైక్ అనేది అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సత్కారాలు సన్మానాలు కూడా ఉన్నాయి. 11వ తారీఖు తర్వాత కాస్త నిదానంగా ప్రవర్తించండి. ఆరోగ్యం గురించి కాస్త ఆలోచించండి. ఏదైనా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. మాస ద్వితీయంలో ఇబ్బంది కలిగే అవకాశం బాగా ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని చెప్పచ్చు. ఉదర సంబంధించి లేదా లివర్కి సంబంధించిన ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటుంది. కాస్త టెస్ట్ కూడా చేసుకోండి. ఇంపార్టెంట్ వర్క్లన్నీ కాస్త పెండింగ్ పడే అవకాశం ఉన్నాయి నెల ద్వితీయంలో, కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్త చేసుకోండి. షేర్ మార్కెట్స్ 10వ తారీఖు వరకు బాగుంది, 10 తర్వాత మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. రైతులకి యథావిధిగా బాగుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాగుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలకి దిస్ ఇస్ ద రైట్ టైం ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ, దానికోసం మీరు ఫారిన్ టూర్ వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట.
పరిశోధకులకి ఈ రీసెర్చ్ అంతా చేస్తారు చూసారా వాళ్ళకి అంతా మంచి అవకాశాలు వస్తున్నాయి చంద్రాష్టమం 6వ తారీఖున 5వ నెల 2023 3 గంటల 32 నిమిషాలు ఉండి 8 5 2023 7 గంటల 10 నిమిషాలు అంటే ఈ యొక్క 2.5 రోజులు చంద్రాష్టమం ఉంది కాబట్టి జాగృతగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు గాని సంతకాలు పెట్టేటప్పుడు గాని కోర్టు వ్యవహారాల్లో ఉన్నప్పుడు కాస్త అమకేబుల్ గా మెయింటైన్ చేస్తే జీవితం అనేది బాగుంటుంది 19 మరియు 20వ తారీఖున ఒక మంచి శుభవార్త శ్రవణాన్ని వింటారు మీరు ఈ నెలంతా కూడా మీకు సోమవారం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు పసుపు మరియు బంగారం అదృష్ట సంఖ్య 7 అనే ఒక సంఖ్యతో ప్రారంభించండి పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు విజయాలకు దోహదపడుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి శ్రీ సుదర్శన చక్రతాళ్ వారికి మంత్రం చెప్పండి సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని చెప్పి వారిని ప్రార్థన చేయండి ఒక దేవాలయానికి వెళ్ళండి ఆవులకి ఆకుకూరలు పిచ్చుకలకి మంచినీళ్ళు అవి పెట్టండి క్రమం తప్పకుండా మీ వయస్సు ఎంత ఉందో నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ మీ వయసు సంఖ్య ఎంత ఉందో మీ యొక్క జన్మ నక్షత్రం రోజు గాని లేదా వెంకటేశ్వర స్వామి వారైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు గాని లేదా అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం రోజైనా ఈ యొక్క దీపాన్ని వెలిగించండి చాలామంది పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ ఒక భక్తులు దాన్ని పాటించి ఆ నవగ్రహాల దగ్గర వారి వయసు సంఖ్యతో కూడినటువంటి ఆ అశ్విని నక్షత్రం మేషరాశి వారే చెప్తున్నాను వాళ్ళు ఆ దీపం పెట్టారు గురుగారు అలా పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి ఒక పెళ్లి సంబంధం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నాము అది మాకు ఇప్పుడు కలిసి వచ్చేటట్టుగా ఉందని చెప్తేనే ఆనందంగా ఉంది ప్రయత్నం చేయండి ఏదైనా ఒక అడుగు ముందు వేస్తే భగవంతుడు 1000 అడుగులు మన కోసం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి క్రమం తప్పకుండా ఇంకనూ సకల దోషాలను తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు ఈ ద్వాదశ రాశులన్నింటినీ కూడాను తెలుసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతి జీవకోనలో నిర్మించున్నారు అక్కడ ఈ ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఈ సమ్మర్ వెకేషన్స్లో తిరుపతికి వచ్చినప్పుడు మన అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంది అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।